హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచి ఒక ప్రాబ్లమ్ చూద్దామండి. ఈ ప్రాబ్లమ్ C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఫిబ్రవరి మార్చ్ 2022లో అడిగిన ఎగ్జామ్లో క్వశ్చన్. ఫైండ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఆఫ్ 150 మైక్రోఫారడ్స్ వెన్ కనెక్టెడ్ అక్రాస్ 230 వోల్ట్స్ బ్యాటరీ. ఇది మీకు 3 మార్క్స్కి ఇచ్చారండి. ప్రాబ్లమ్ అయినా ఫస్ట్ ఏం చేయాలి అంటే గివెన్ డేటా నోట్ చేయాలి. గివెన్ డేటా ఏమిచ్చారు, కెపాసిటర్ ఈక్వల్ టు 150 మైక్రోఫారడ్స్ ఇచ్చారు, అలానే వోల్టేజ్ అంటే బ్యాటరీ V ఈక్వల్ టు 230 వోల్ట్స్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ E అనేది ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, ఆ ఎనర్జీని ఫైండ్అవుట్ చేయాలంటే ఫస్ట్ అసలు కెపాసిటర్ యొక్క ఛార్జ్ అనేది నోట్ చేయండి. ఓకే, ద ఛార్జ్ ఇన్ ద కెపాసిటర్ ఈజ్ గివెన్ బై the charge in the capacitor the charge in the capacitor is given by charge ante e letter tho represent chestam ante q tho represent chestam kada, that is q equal to formula enti c into v. okay, c ante enta manaki 150 microfarads kada, 150 into micro ante 10 power minus 6 andi, మైనస్ 6 ఇంటూ వి అంటే వోల్టేజ్ ఎంత ఇచ్చారు, 230 వోల్ట్స్ ఇచ్చారు. ఈ రెండు ఇటు మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 34.5 × 10⁻³. ఓకే, ఛార్జ్ యొక్క యూనిట్స్ కూలూంబ్స్ కదా, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎనర్జీ. ఓకే, ద ఎనర్జీ ఈజ్ గివెన్ బై, ఎనర్జీ ఫార్ములా నోట్ చేయండి. ద ఎనర్జీ ఈజ్ గివెన్ బై the energy is given by formula E equal to 1/2 × C V² ఓకే. మనకి C వాల్యూ తెలుసు, అలానే V వాల్యూ తెలుసు కదా, ఆ రెండింటిని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎనర్జీ అనేది అంటే కెపాసిటర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది వస్తుంది. దట్ ఈ 1/2 × C ఎంత అండి, 150 మైక్రోఫారడ్స్ కదా, అంటే 150 × 10⁻⁶ × V² అంటున్నాం. వి అంటే ఎంత, వి అంటే 230 కదా, V అంటే 230 హోల్ స్క్వేర్. ఓకే, 1/2 × ఫస్ట్ ఈ 2ని మల్టిప్లై చేయండి, వచ్చిన తర్వాత ఈ 1/2 చేయండి. ఓకే, 2 మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 7.935 వచ్చిందండి వాల్యూ, బై 2 చేయండి ఇప్పుడు. ఓకే, బై 2 చేస్తే మీకు వచ్చిన వాల్యూ 3.96, దట్ ఈజ్ E ఈక్వల్ టు 3.96. ఓకే, అంటే మనకి కెపాసిటర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఎంత అంటే E ఈక్వల్ టు 3.96 ఎంత ఎనర్జీ అనేది కెపాసిటర్లో స్టోర్ అయ్యింది అని. ఓకే, అండ్ మీకు ఏం లేదు, జస్ట్ చిన్న ప్రాబ్లమే, ఈ ఫార్ములా ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. ఫార్ములా వేసి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.